హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ పెడగాజీ నుండి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లెట్ స్టార్ట్ ది టాపిక్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇది ఇంగ్లీష్ పెడగాజీ కాబట్టి ఇంగ్లీష్ని నేర్పించడానికి లేదా బోధించడానికి కొన్ని మెథడ్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది దాంట్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఒకటి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఓకే ఇంగ్లీష్ పెడగాజీలో ఇంగ్లీష్ నేర్పించడానికి లేదా బోధించడానికి ఫోర్ మెథడ్స్ డెవలప్ చేయడం జరిగింది అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ సెకండ్ వన్ డైరెక్ట్ మెథడ్ థర్డ్ వన్ డాక్టర్ వేస్ట్ న్యూ మెథడ్ అండ్ ఫోర్త్ వన్ బైలింగ్ వెల్ మెథడ్ ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో మాత్రం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము దీనికి ఉండే అదర్ నేమ్స్ ఓల్డెస్ట్ మెథడ్ క్లాసికల్ మెథడ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ అని కూడా అంటారు నెక్స్ట్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై జేవి మెడింగర్ ఇట్ ఈస్ పాపులర్ ఎట్ ప్రైమరీ స్టేజ్ ప్రైమరీ స్టేజ్లో ఉండే స్టూడెంట్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్పించడానికి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది పేరులోనే ఉంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గ్రామర్ని ట్రాన్స్లేట్ చేసి అంటే టార్గెట్ లాంగ్వేజ్లో ఉండే వర్డ్స్ని సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసి నేర్పించడం జరుగుతుంది ప్రైమరీ స్టేజ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఈ ట్రాన్స్లేషన్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరుగుతుంది అంటే ఎలా జరుగుతుందంటే మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది మదర్ టంగ్ టు టార్గెట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి మన టార్గెట్ లాంగ్వేజ్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా పిల్లలు ఈజీగా నేర్చుకోగలుగుతారు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇంగ్లీష్ పెడగాజీ సబ్జెక్ట్ ఇదంతా ఇంగ్లీష్ సబ్జెక్టే కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం మన మదర్ టంగ్ అయినా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇదేంటి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వర్డ్ టు వర్డ్ కావచ్చు వర్డ్ నుండి సెంటెన్స్ వరకు కావచ్చు ట్రాన్స్లేట్ చేస్తూ ఈజీగా కన్వే చేయగలుగుతున్నాను కాబట్టి ఇదేంటి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ నెక్స్ట్ వన్ వర్డ్ టు సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ఇన్ మదర్ టంగ్ మదర్ టంగ్ ఏదైతే ఆ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసి ట్రాన్స్లేట్ చేసి టార్గెట్ లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడము లేదా బోధించడం జరుగుతుంది దీంట్లో బేసిక్ యూనిట్ ఏంటి వర్డ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో బేసిక్ యూనిట్ ఏంటి అనేసి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఏంటి వర్డ్ నెక్స్ట్ టీచర్ రీడ్స్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ ట్రాన్స్లేట్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ మదర్ టంగ్ త్రూ వర్డ్ బై వర్డ్ ప్రైమరీ స్టేజ్లో పిల్లలకి టీచర్ ఏం చేస్తారు టెక్స్ట్ బుక్లో ఉండే ఎవ్రీ సెంటెన్స్ దాన్ని ఫస్ట్ చదువుతారు చదివి ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ని ఫస్ట్ ఇంగ్లీష్లోనే చదువుతారు చదివిన తర్వాత దాన్ని ఆ సెంటెన్స్ని మళ్ళీ వాళ్ళ మదర్ టంగ్ అయినా తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంకా ఏ ఇతర లాంగ్వేజ్ అయినా దాంట్లోకి ట్రాన్స్లేట్ చేసి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ ఇంగ్లీష్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫస్ట్ పాయింట్ ట్రాన్స్లేషన్ ఇస్ ద ఓన్లీ యాక్టివిటీ ఓన్లీ ట్రాన్స్లేట్ చేయడం మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంట్లో నెక్స్ట్ అథారిటీ ఆఫ్ టీచర్ టీచర్ మాత్రమే ఆ ఇంగ్లీష్ని సెంటెన్స్ చదివి మళ్ళీ వాళ్ళ మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది ఓన్లీ టీచర్ మాత్రమే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డిడక్టివ్ టీచింగ్ డిడక్టివ్ టీచింగ్ అండ్ ఇండక్టివ్ టీచింగ్ అని టూ టైప్స్ ఉంటాయి డిడక్టివ్ టీచింగ్ అంటే స్పెసిఫిక్ టు జనరల్ అంటే ఫస్ట్ గ్రామర్ రూల్స్ చెప్పడం జరుగుతుంది రూల్స్ నుండి అవి నేర్పించి దాని నుండి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్టేజ్లో ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఒక సెంటెన్స్ రాయాలి అంటే అది ఏంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి అని అంటే ఏం చేస్తారు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క సింటాక్స్ చెప్తారు ఓకే సబ్జెక్ట్ ప్లేస్ వర్బ్ ప్లేస్ ఆబ్జెక్ట్ అనేసి ఫస్ట్ ఆ రూల్ నేర్పిస్తారు ఓకే రూల్ నేర్పించిన తర్వాత దాని నుండి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయమని చెప్తారు అది డిడక్టివ్ టీచింగ్ అదే ఇండక్టివ్ టీచింగ్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ చెప్పి దాని నుండి రూల్ రూల్ చెప్పడం అదేంటి ఇండక్టివ్ టీచింగ్ అవుతుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏంటి డిడక్టివ్ టీచింగ్ నెక్స్ట్ మదర్ టంగ్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వకాబులరీ టీచింగ్ త్రూ బైలింగ్ వెల్ వర్డ్ లిస్ట్ బైలింగ్ వెల్ వర్డ్ లిస్ట్ అంటే మనకి టెక్స్ట్ బుక్స్లో చూస్తే చిన్న తరగతుల్లో ఇంగ్లీష్ మీనింగ్స్ దగ్గర ఒక సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది నెక్స్ట్ దానికి మీనింగ్ ఏంటి మదర్ ఇక్కడ మదర్ టంగ్లో ఉంటుంది ఇక్కడ మదర్ టంగ్ అండ్ నెక్స్ట్ ఇటు ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో వర్డ్ ఇచ్చేసి దానికి మదర్ టంగ్లో మీనింగ్ ఉంటుంది ఓకే అంటే బైలింగ్ వెల్ వర్డ్ లిస్ట్ అనేది ఉంటుంది ఇవి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క ఫీచర్స్ నెక్స్ట్ ఈ మెథడ్లో మేజర్ ఫోకస్ ఏంటి అంటే రీడింగ్ అండ్ రైటింగ్ టార్గెట్ లాంగ్వేజ్ రీడింగ్ లేదా రైటింగ్ని డెవలప్ చేయడానికి మాత్రమే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి నోన్ టు అన్నోన్ ఓకే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది మదర్ టంగ్ టు టార్గెట్ లాంగ్వేజ్ అండ్ నోన్ టు అన్నోన్ అంటే తెలిసిన దాని నుండి తెలియని దానిని నేర్పించడం మనకి మదర్ టంగ్ అనేది ఈజీగా అక్వైర్ చేసుకోగలుగుతాడు పిల్లవాడు కాబట్టి ఆల్రెడీ మదర్ టంగ్ అనేది తెలుసు వచ్చు కాబట్టి ఆ మదర్ టంగ్ నుండి టార్గెట్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తూ నేర్పించడం టార్గెట్ లాంగ్వేజ్ని అంటే నోన్ టు అన్నోన్ సింపుల్ టు కాంప్లెక్స్ ఓకే నెక్స్ట్ మెరిట్స్ ఏంటి దీనివల్ల లాభాలు ఏంటి ఇది టైం సేవింగ్ అండ్ కన్వీనియంట్ ఈజీగా వాళ్ళ లాంగ్వేజ్లోకి పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు కాబట్టి టైం సేవ్ చేయవచ్చు నెక్స్ట్ కన్వీనియంట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ క్లారిటీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ వ్యాగ్నెస్ అంటే కన్ఫ్యూజన్ అనేది ఏమీ ఉండదు లెస్ ఛాన్సెస్ ఆఫ్ కన్ఫ్యూజన్ పిల్లవాడికి ఏమి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు ఎందుకంటే అది ఏంటి ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ ఇచ్చినా ఆ సెంటెన్స్ అర్థం కాకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసి మదర్ టంగ్లోకి చెప్పారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది ఆ కన్ఫ్యూజన్ అనేది ఏమీ ఉండదు నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వల్ల ఏం నేర్చుకుంటాడు పిల్లల్లో ఏం డెవలప్ చేయవచ్చు ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ చేసే విద్య అంటే ఆ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు ఇవి మెరిట్స్ నెక్స్ట్ డిమెరిట్స్ ఆర్ లిమిటేషన్స్ నెగ్లెక్ట్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ న్యాచురల్ స్పీచ్ స్పోకెన్ లాంగ్వేజ్ అంటే అంటే మాట్లాడ ఓన్లీ ఇది దేనిపైన ఫోకస్ చేస్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ అయితే రీడింగ్ అండ్ రైటింగ్ అనుకున్నాం కదా రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే డెవలప్ అవుతాయి పిల్లల్లో స్పీకింగ్ అనేది ఉండదు అంటే ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా ఏదైనా టాపిక్ గురించి చెప్పమన్నా కూడా రాయమంటే రాస్తారు పిల్లవాడు లేదా చదవమంటే చదువుతాడు ఇచ్చింది కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం టార్గెట్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఆ ఫ్లూయెన్సీ అనేది ఉండదు న్యాచురల్ స్పీచ్ అనేది ఉండదు నో ఫోకస్ ఆన్ స్పీకింగ్ ఇంటోనేషన్ అండ్ ప్రనౌన్సియేషన్ ప్రనౌన్సియేషన్ రాదు ఇంటోనేషన్ ఉండదు స్పీకింగ్ ఉండదు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఫ్లూయెన్సీ అనేది ఉండదు ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే వస్తాయి నెక్స్ట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండ్ ట్రాన్స్లేట్ ఎవ్రీథింగ్ మనం ప్రతి ఒక్కదాన్ని మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేము ఓకే నెక్స్ట్ అన్నాచురల్ మెథడ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ ఇది న్యాచురల్ మెథడ్ కాదు అంటే నేచురల్ స్పీచ్ని కోల్పోతారు కాబట్టి అన్నాచురల్ మెథడ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే ఓన్లీ టీచర్ మాత్రమే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పిల్లలు ఓన్లీ లిజనింగ్ మాత్రమే వింటారు అర్థం చేసుకుంటారు అంతేకాని వాళ్ళు పార్టిసిపేషన్ వాళ్ళు ఏంటి స్పీకింగ్ అనేది ఉండదు ప్రనౌన్సియేషన్ కానీ స్పీకింగ్ నాలెడ్జ్ అనేది వాళ్ళలో డెవలప్ చేయలేము నెక్స్ట్ స్టూడెంట్ ఈజ్ ఏ ప్యాసివ్ లిజనర్ ఓకే ఓన్లీ ప్యాసివ్గా మాత్రమే ఉంటారు ఇక్కడ యాక్టివ్ ఎవరు టీచర్ అండ్ మదర్ టంగ్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ ట్రాన్స్లేషన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఒరిజినల్ బ్యూటీ ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ ఇంగ్లీష్ యొక్క బ్యూటీ అనేది కోల్పోతుంది అంటే దానికి ఉండే సహజత్వం అనేది కోల్పోతుంది కాబట్టి అది అర్థం చేసుకోగలుగుతాడు పిల్లవాడు కానీ దాన్ని ప్రజెంట్ చేయలేడు దానికి ఉన్న సహజత్వం అనేది కోల్పోతుంది కాబట్టి ఇది అన్ మెథడ్ అన్ఇంట్రెస్టింగ్ అండ్ ఒరిజినల్ బ్యూటీ అనేది ఇది కోల్పోతుంది ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి ఇంగ్లీష్ టీచ్ చేయడానికి ఇది ఒక ఓల్డెస్ట్ మెథడ్ క్లాసికల్ మెథడ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ ఓకే ప్రైమరీ స్టేజ్ పిల్లలకి నేర్పించడానికి ఈ మెథడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు దీని ద్వారా మదర్ టంగ్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ డిడక్టివ్ టీచింగ్ అనేది జరుగుతుంది రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మాత్రమే నేర్చుకోగలుగుతారు మనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ దీంట్లో ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే వస్తుంది స్పీకింగ్ స్కిల్ అనేది దీంట్లో డెవలప్ చేయలేము ఓకే ఇది మొత్తం ఓవరాల్గా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి ఇది సీటెట్ మరియు స్టేటెట్లో ఈ టాపిక్ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ